అవును, ఇందా నుంచి బేవర్స్ బేవర్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి బేవర్స్ అంటే? నా దృష్టిలో బేవర్స్ అంటే ఒక అమ్మాయి వల్ల ఒకడు బతుకు రివర్స్ అయితే వాడినే బేవర్స్ అంటారు. అరే పని బాట లేనోడు అవి అని అనుకుంటూ. ఖచ్చితంగా నేను మాట్లాడతా. అంటే అమ్మాయి మీరు కూడా సపోర్ట్ చేస్తారా సార్? అది యాంగిల్ కాదు సార్, అబ్బాయిల యాంగిల్ నేను చెప్పింది. అంటే బేసిక్గా టోటల్ అబ్బాయిల యాంగిల్లో చెప్తాం. ఒక మగాడి జీవితంలో మర్చిపోలేని మూడే మూడు విషయాలు ఉంటాయి. ఏంటవి? ఏంటి చెప్పనా? ఫస్ట్ అమ్మాయిల వల్లే ఫేవర్స్ అవుతాడు అనేది అబద్ధం అని చెప్పి ఆ మూడు యాంగిల్లో చెప్పు. ఎందుకో సార్ ఇప్పుడే చెప్పారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ చెప్తే ఓకే, నువ్వు కంటిన్యూ. అంటే బేసిక్గా ప్రతి మగాడి జీవితంలో మర్చిపోలేని మూడు విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి పర్సు, రెండు రివర్స్, మూడు బేవర్స్. ఎలాగో చెప్తా. ఫస్ట్ ఆ లవ్లో ఉన్నప్పుడు షాపింగ్లకి, సినిమాలకి, షికార్లకి ఎందులో తీసేవాలి? పర్సు. వన్స్ మొత్తం నాగించేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మా నాన్న వేరే సంబంధం చూశాడు, నువ్వు కొంచెం సారీ అని చెప్తారు. అప్పుడు ఇటు బతికేమైంది? రివర్స్. ఇప్పుడు ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకొని బాధపడుతూ తాగుతూ తిరుగుతూ వాడేమవుతాడు? బేవర్స్. ఇప్పుడు మూడు చాలా అద్భుతంగా చెప్పావు. అమ్మాయి వచ్చి మా నాన్న వేరే సంబంధం చూశాడు, సారీ అంటే నీ ప్రాణాలు మిగుతా లేదు లేచిపోదాం అంటే మొన్న ఏమైంది? వెయిట్ కొత్తలు రెడీ బాబాయ్. ఇప్పుడు ఆ గుర్తు చేయక అలాంటి చాలా డేంజర్. అయినా మీరు నాన్నలకు రెస్పెక్ట్ ఇవ్వడం ఓకే. ఇప్పుడు కొత్త బట్టలు కొంటే పాత బట్టలు పడేయచ్చు. కొత్త మనుషులు వచ్చారని చెప్పి పాత మనుషులు వదిలేయటం ఎంత తప్పండి? చూసుకోవాలి అది మీరు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా. అవును చాలా అద్భుతం. అందుకే ఇంక దీన్ని ఆపేస్తూ నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి వెళ్ళిపోదాం.